వైసీపీ ఆపరేషన్ పిఠాపురం వర్మ కేంద్రంగా కీలక మలుపు. ఏపీ ఎన్నికల రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతోంది. టీడీపీ జనసేన అభ్యర్థుల ప్రకటన తుది దశకు చేరింది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే పిఠాపురంలో టీడీపీ శ్రేణులు నిరసనలకు దిగారు. చంద్రబాబు అలర్ట్ అయ్యారు. తన వద్దకు రావాల్సిందిగా వర్మకు సూచించారు. ఇటు వైసీపీ అక్కడి పరిణామాలను అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తోంది. పిఠాపురం నుంచి ఇప్పటికే వైసీపీ ఎంపీ గీతను బరిలోకి దించింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి బరిలోకి దిగనుండటంతో గెలుపును వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కొత్త ఆపరేషన్ ప్రారంభించింది. ఇప్పటికే గోదావరి జిల్లాల ఇన్ఛార్జిగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి ప్రత్యేకంగా పిఠాపురం పైన ఫోకస్ చేశారు. పవన్ పోటీ చేస్తే ఎలాంటి సమీకరణాలు చోటు చేసుకుంటాయనే అంశం పైన నియోజకవర్గ నేతలతో సమీక్ష చేశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ సేవలను ఇక్కడ ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దానిపైన ఒక అంచనాకు వచ్చారు. స్థానికంగా సామాజిక సమీకరణాలు, గ్రామాల వారీగా ఎలక్షనీరింగ్ పైన నేతలతో చర్చలు చేస్తున్నారు. తమతో కలిసి వచ్చే నేతలపైన గురిపెట్టారు. పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం ఓటర్లలో కాపు సామాజిక వర్గం సుమారు 30% వరకు ఉండగా మాలలు 12%, శెట్టి బలజలు, చేనేతలు, బెస్తలు సుమారు 10% చొప్పున ఉన్నారు. ఆ తర్వాత స్థాయిలో రెడ్డి, యాదవ తూర్పు, తూర్పు కాపులు, మాదిగలు గణనీయ స్థాయిలో ఉన్నారు. పవన్కు మద్దతుగా మెజారిటీ కాపు వర్గం నిలిచే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. అయితే వర్మ నిర్ణయం ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ కానుంది. వర్మ తన మద్దతుదారులతో సమావేశం ఏర్పాటు చేశారు. వర్మను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని మద్దతుదారులు కోరుతున్నారు. 2014లోనూ ఇదే తరహా కూటమి పోటీ చేసిన సమయంలో వర్మకు సీటు దక్కలేదు. దీంతో స్వతంత్రంగా పోటీ చేసిన వర్మ విజయం సాధించారు. ఇప్పుడు అదే రిపీట్ చేద్దామని వర్మ మద్దతుదారులు ఒత్తిడి చేస్తున్నారు. అయితే వర్మను తన వద్దకు రావాల్సిందిగా చంద్రబాబు సూచించారు. మద్దతుదారులతో సమావేశం తరువాత వర్మ టీడీపీ అధినేత చంద్రబాబును కలిసే అవకాశం ఉంది. పవన్ పోటీ చేస్తుండటంతో సహకరించాలని చంద్రబాబు కోరే అవకాశం ఉంది. కానీ వర్మ ఈ ఎన్నికలలో పవన్కు మద్దతిస్తారా, స్వతంత్రంగా బరిలోకి దిగుతారా అనేది ఉత్కంఠ పెంచుతోంది. గీత 2009లో ప్రజారాజ్యం నుంచి పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పటికే అక్కడ కాపుల్లో మద్దతు సంపాదించారు. వైసీపీ ఓటు బ్యాంక్ ఉంది. గీత అభ్యర్థిగా కొనసాగనున్నారు. ముద్రగడ చేరిక తరువాత కొన్ని నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. అయితే వర్మ నిర్ణయం ఆధారంగా వైసీపీ పిఠాపురంలో స్కెచ్ అమలు చేసేందుకు సిద్ధమైంది.